भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण ఈరోజు భగవద్గీతలో మూడో అధ్యాయం 37వ శ్లోకం నుంచి మూడు నాలుగు శ్లోకాలు ఇందులో వరుసగా కామం గురించి వివరిస్తున్నాడు కృష్ణుడు. దీనికన్నా ముందు అర్జునుడు వేసిన ప్రశ్న 36వ శ్లోకంలో మానవుడు పాపకర్మలు చేయుట యందు ఎందుకు ప్రేరేపించబడుతున్నాడు, బలవంతముగా ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా చేస్తున్న విధంగా ఎందుకు అలా అవుతున్నాడు అని చూడండి. కొన్నిసార్లు తప్పు చేసేవాళ్ళు, పాపకార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంటుంది పాపం అని. చాలామందిని చూడండి, మాంసం తిన్నాము ఈరోజు భగవతి తగలకూడదు మేము గుడికి రమ్మ మందు తాగిన ప్రసాదం తీసుకొని ఈరోజు అంటే ఏమర్థం అవుతుంది దాని నుంచి. అర్జునుడు వేసిన ప్రశ్న అది ఇక్కడ 36వ శ్లోకంలో మూడో అధ్యాయంలో. అంటే అతనికి నేను తప్పు చేస్తున్నాను, నేను గుడికి రాను, ప్రసాదం తీసుకోను, అంటే దానికి బయటపడాలంటే గుడికే రావాలి నేనేది. వాళ్ళ భావన ఏంటి అక్కడ, అంటే బలవంతంగా ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుంది, వాళ్ళ చేత చేయించబడుతుంది ఎందుకు? ఇది అర్జునుడి ప్రశ్న అది. అనిష్టముగానైనాను బలవంతముగా నియుక్తమైన వాని వలె, బలవంతముగా అయినా నియుక్తమైన ఎవరో అతన్ని బలవంతం చేస్తున్నట్లు పాపం చేస్తున్నాడు. ఆ దానికి ఏం కారణం? ముప్పై ఏడో శ్లోకంలో కృష్ణుడు రజోగుణం అని చెప్పాడు, గుణ సంపర్కంలోకి రావడం వల్ల. భక్తి యోగం మొత్తము మనల్ని గుణాతీతులను చేసేది. ఏ శ్లోకంలో వస్తుంది? 14వ అధ్యాయం 26వ శ్లోకం. మాం చెయ్యో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతి స గుణాన్ గుణాన్ మూడు గుణాలను అధిగమిస్తారు అని. అంటే ఈ గుణంలో ఉన్నప్పుడు ఇప్పుడు కోరికలు అన్నారు కదా, రజోగుణం లక్షణం ఏంటి? చాలా విపరీతమైన చాలా కోరికలు ఉంటాయి. సరే 37వ శ్లోకంలో శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనామిహ వైరినం. శ్రీభగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనామిహ వైరినం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనామిహ వైరినం. చెప్పండి. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. భగవాను వాచ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను కామ
కామము ఏషా ఈ క్రోధ కోపము ఏషా ఈ రజోగుణ సముద్భవ రజోగుణం వలన పుట్టిన మహా అశన సర్వమును మింగునట్టిది మహాపాప్మ గొప్ప పాపము కలిగినట్టిది విద్ధి తెలుసుకొనుము ఏనం ఈ ఇహ ఈ భౌతిక జగత్తునందు వైరిణం భౌతికమైన గొప్ప శత్రువు భావం భాష్యం శిల ప్రభుపాద్ ద్వారా శ్రీకృష్ణ భగవానుడి పల్లికెను అర్జున రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే తర్వాత కోపముగా మారును కామం ఎలా పుడుతుంది అంటున్నారు రజోగుణ సంపర్కం రజోగుణ సాంగత్యం వల్ల కామము ఎలా మారుతుంది కోపముగా మారుతుంది ఆ కామమే ఈ ప్రపంచమునకు ప్రపంచం సర్వమును హరించునట్టియు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు ఎవరికి శత్రువు జీవుడికి శత్రువు ఏంటి శత్రువు జీవుడికి కామం మిత్రుడు ప్రేమ భాష్యం చూడండి మొదటి పారాగ్రాఫ్లో జీవుడు భౌతిక సృష్టితో సంపర్కం పొందినంతటనే శ్రీకృష్ణుని పట్ల గల అతని నిత్య ప్రేమ రజోగుణ సంబంధం వలన కామముగా మార్పు చెందును ఏది ఎలా మారుతుంది అంటున్నారు కృష్ణుని పట్ల గల నిత్య సహజమైన ప్రేమ ఎలా మారుతుంది కామముగా మార్పు చెందుతుంది ఇక్కడ ప్రేమకు కామంకి ఏం తేడా ఇప్పుడు ఈ చదివిన వాక్యంలో కృష్ణుని పట్ల గల ప్రేమ రజోగుణ సంబంధం వలన కామముగా మార్పు చెందును ఆ ప్రేమ ఎలా ప్రకటమవుతుంది కామం ఎలా ప్రకటమవుతుంది ఏ అంటే ఎలా తెలుసుకోవచ్చు ఇది ప్రేమ ఇది కామం అని కృష్ణ ఇంద్రియ తృప్తి ప్రేమ స్వీయ ఇంద్రియ తృప్తి కామం అంటారు ఇప్పుడు స్వీయ ఇంద్రియ తృప్తిలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి నితాయి నాలుగు ఆరు ఆరు ఏమేమి అవి సాధు ప్రభు ఏంటి అశోక్ ప్రభు ఇట్లా అన్నట్టు కాదు ఇప్పుడు నేను వారం రోజులు ఉపవాసం పెట్టాలి నేను మీ నాన్న ఎక్కడ మీ అమ్మ ఎక్కడ ఎన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు నరహరి ప్రభు చెప్తారు చూడండి ఇప్పుడు ఆయన చెప్తే అందరూ ఉపవాసం ఉండాలి చెప్పు అంతే చెప్పు ఎన్ని చెప్పావు ఐదా ఆరా ఆరు ఎలా వచ్చాయి ఇంకొకటి ఉంది అంతరంగం ఏది మనసునే ఇది చాలా ప్రమాదకరమైంది మనసులోది ఇది దీన్ని నియంత్రించవచ్చా మనసులో చాలా ముఖ్యం అది మరో మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ కామముగా మార్పు చెందుచున్నది తర్వాత ఆ కామం సంతృప్తి చెందనప్పుడు అది నీ కోరికలు తీరలేదు అనుక ఏమవుతుంది కోపముగా మారుతుంది తర్వాత విడాకులు తీసుకుంటారు
కారణం అదే, ఎందుకు విడాకులు తీసుకున్నావు? విపరీతమైన రజోగుణంలో వచ్చిన కోరికలు తీరలేదని చెప్పి విడాకులు. తర్వాత ఆ కామం సంతృప్తి చెందనప్పుడు అది కోపంగా మారును. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కోపం కామం సంతృప్తి చెందినప్పుడు వచ్చే ఫలితం ఏంటి? సుదర్శన్ ప్రభు, చెన్నకేశ ప్రభు, రామ్మోహన్ ప్రభు, శివ ప్రభు, దానికి ఏ పదం వాడతారు? లోభం అంటారు. ఇటు పోయినా ప్రమాదమే, అటు పోయినా ప్రమాదమే. లోభం అంటే ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ తీసుకుంటూ తీసుకుంటూ తీసుకుంటున్న క్రమంలో ఏమవుతుంది? ఒకనొక సమయంలో నీ ఇంద్రియానికి, నీ ఇంద్రియ తృప్తికి ఏదో ఒక సమయంలో ఆటంకం కలుగుతుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కోపం వస్తుంది. అంటే ఇది భగవద్గీతల 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తాడు. నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి అని. ఏంటి అవి? కామ, క్రోధ, లోభ. అంటే జాయింట్ వెంచర్ అన్నమాట ఇవి. తెలుసా జాయింట్ వెంచర్ అంటే? తెలుగులో ఏమంటారు తెలీదు. ఇప్పుడు అన్నీ ఆంగ్ల పదాలే, అది రాదు నాకు, మర్చిపోయాను. ఉమ్మడి జాయింట్ వెంచర్, ఉమ్మడి పెట్టుబడి కదా. ఉమ్మడి ఇది కలిసి ఉంటాయి, ఎప్పుడు విడదీయలేరు అన్నమాట. కామం ఉంటే కోపం ఉంటుంది, కామం ఉంటే లోభం ఉంటుంది, లోభం ఉంటుంది. ఈ విడదీయలేనటువంటివి ఈ 3 నరకానికి ప్రధాన ద్వారాలు అని. అందుగురించి అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు? ఇవి అసుర లక్షణాలు. ఇవి వీటిని వదిలేయాలి అర్జున. వీటి బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఈ మోహ కోపముగా మార్పు చెందును. తర్వాత కోపము మోహముగా మారును. ఈ మోహమే జీవుని భౌతిక జీవితమును కొనసాగించును. కనుక కాబట్టి కామమే జీవుడికి గొప్ప మిత్రుడు. శత్రువా అశోక్? శత్రువు. అరే కృష్ణ, కనుక కామమే జీవునకు గొప్ప శత్రువు. ఈ కామమే పవిత్రుడైన జీవుడిని భౌతిక జగత్తున బందీని చేసి చిక్కుకున్నట్లు చేయును. కోపము తమోగుణమునకు మరొక రూపం. కోపం వస్తే పూర్తిగా శరీర భావంలో దిగిపోతావు, మర్చిపోతావు నిన్ను నువ్వే పూర్తిగా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు. తమోగుణంకి పరిసరాలు, పరిస్థితులు ఏమి దాంట్లోనా? ఇంగ్లీష్ చూడండి, ఎందుకు ఇంత తలనొప్పి? అది ఎన్నో ఎడిషన్ చూడండి, అది బాంబేదా? కోపము తమోగుణములకు మరో రూపం అని ఇంగ్లీష్ లేదా? అది బాంబే ఎడిషన్. అది కరెక్ట్ ఉండొచ్చు, బాంబే. హైదరాబాద్ కొన్ని తప్పులు ఉన్నాయి అక్కడక్కడ. అదే అదే భగవద్గీత. చూడండి తీసి, తెలిసిన వాళ్ళు. నీ దాంట్లో ఎట్లుంది వంశీ? ముప్పై 37. తమోగుణం అంటే దిగజారుస్తుంది. రజోగుణంలో పుట్టుకురా వచ్చేమో కోపం, కానీ కోపం ఏం చేస్తుంది? నేను దిగజారుస్తుంది. ఈ పరిసరాలే మర్చిపోతావు నిన్ను నువ్వే. చూడు, కొన్నిసార్లు హత్యలు కూడా చేస్తారు వాళ్ళు, తర్వాత చాలా బాధపడతారు. అయ్యో ఆ క్షణంలో ఏం చేశానో నాకు తెలియదు, హత్య చేసేసాను, పొరపాటు అయిపోయింది. తమోగుణం. ఈ గుణములు ఈ విధముగా కోపము మరియు ఇతర నీచ గుణములుగా ప్రకటితమగుచుండును.
ఏ గుణములు? రజోతమ గుణం. కనుకనే నిర్దేశించబడిన జీవన విధానం, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి చెప్తున్నారు. నిర్దేశించబడిన జీవన విధానం అంటే నియమాలతో కూడిన జీవన విధానం, మరియు కర్మము ద్వారా రజోగుణము నుండి తమోగుణమునకు పతనం చెందుటకు బదులు సత్వగుణమునకు ఉద్ధరించబడినచో మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో కోపము చేత పతనము పొందకుండా రక్షించబడును. కృష్ణ గోవింద. ఇక్కడ మొత్తానికి ఇక్కడ మొదటి పేరాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు ప్రభుపాద, కృష్ణుడి పట్ల జీవుడికి సహజంగానే ప్రేమ ఉంది, కానీ అది ఎలా కామంగా ఎలా మార్పు చెందింది? భౌతిక సృష్టి సంపర్కం. భౌతికం అంటేనే మూడు గుణాలు ఉన్నాయి, మూడు గుణాల్లో ఎక్కువగా రజోగుణం, రజస్తమోభావ కామలోభాదయస్సి కామలోభం. అయితే ఇక్కడ ప్రేమ మీకు ఫిజిక్స్లోనా దేంట్లోనా విబ్జార్ దేంట్లో వచ్చేది? ఫిజిక్స్లోనేనా? ఎలా ఎలా ప్రకటమవుతుంది అది? ఇంద్రధనుస్సు ఏడు రంగుల విబ్జార్ అంటే ఏడు ఏడు రంగులు ఎలా వస్తాయి? మూలం ఏంటి? సూర్యకాంతే కదా. సూర్యకాంతి ఒక రకమైనటువంటి పదార్థం ద్వారా వెళ్ళినప్పుడు ఏడు రంగుల్లో ప్రకటమవుతుంది. అది ఇక్కడ చూడొచ్చు, కామ క్రోధ మోహ లోభ మద మత్సర ఇవన్నీ కూడా కృష్ణ పట్ల ఉన్న ఒక ప్రేమ ఈ భౌతికం అనేటువంటి ఆ వస్తువు సంపర్కంలోకి రావడం వల్ల ఇన్ని రూపాలుగా ప్రకటమైంది, నీచాతి నీచ గుణములుగా ప్రకటమైంది. మీకు అర్థం కాదే మాది ఫిజిక్స్ ఇంటర్లో ఉందా? గుర్తుందా నితాయ్ హరి? గుర్తుంటే పర్వాలేదు. అంటే ఇక్కడేమి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ఒక్కటి ఈ రజోగుణం, అదే భౌతిక సంపర్కం గుణాల సంపర్కంలోకి రావడం వల్ల ఇన్ని రూపాలుగా, ఎన్ని రూపాలు ఆ సూర్యకాంతి ఎన్ని రూపాలుగా ఎన్ని రంగుల్లో వచ్చింది? ఏడు రంగుల్లో. ఇంద్రధనుస్సు చాలా బాగుంటుంది కదా చూడడానికి, కదా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ దొరుకుతుందా అనుభవించగలవా? ఇది కూడా అంతే. బా భలే ఉంది జీవితం, హాయిగా ఉంది. ఇప్పుడు అక్కడ కీర్తనకి వెళ్ళాము, ఆ ఊర్లో ఏదో పెట్టారు పాత సినిమా పాట గుడి దగ్గర యుగల గీతం, ఇద్దరం ఒకటే ఎగిరిపోదామని పాట పాడతాం. అంటే వినడానికి ఎంత బాగుంటుందో చూడు, ఇద్దరు ఒకటే ఎగిరిపోతాం, నీకు నాకు నువ్వు తోడు నీకు నేను తోడు ఎగిరిపోదాం, ఇక ప్రపంచంతో మనకు సంబంధమే లేదు. అదే ఆకాశంలో ఇంద్రధనుసు కనిపిస్తుంటుంది కదా, పూజారి కూడా చూపిస్తారు అదే రోహిణి నక్షత్రం, రోహిణి అరుంధతి అరుంధతి కనపడుతుంది అంటే కనపడుతుంది 60,000 60 లక్షల అప్పు కనపడుతుంది అని 60 లక్షల 60 వేలు అట్లానే ఉంటుంది ఇంద్రధనుసు. అశుభ లేక అశుభ లగ్నం మూలమేంటి? ఇదే కామం, కామం ప్రేమ ఈ రూపంలో ప్రకటమైంది. ప్రభుపాద దీనికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, కామమే జీవుడికి గొప్ప శత్రువు అని. దానికి ప్రభుపాద దీని పరిష్కారం ఏమిచ్చారు, నియమముతో కూడిన జీవనము, నియమముతో కూడిన కర్మ రెండూ చెప్పారు. ఇప్పుడు నియమంతో కూడిన జీవనం కావాలంటే నీకు నియమంతో కూడిన కర్మ కూడా ఉండాలి. నాకు సమయం లేదు భక్తి చేయడానికి, నీకు నియమంతో కూడిన కర్మ లేనప్పుడు నియమంతో కూడిన జీవనం ఎలా వస్తుంది? క్రమశిక్షణ లేని అదే ఒక క్రమబద్ధమైన పని లేనప్పుడు క్రమబద్ధమైన జీవనం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మర్చిపోవాల్సిందే.
మొత్తం అక్రమ అక్రమ కర్మ. అక్రమ అంటే ఒక పద్ధతి లేదు, దిశ నిర్దేశం లేదు, ఎందుకు చేస్తున్నాము, ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంత సంపాదించాలి, ఎంతలో ఉంటే సరిపోతుంది. వాస్తవానికి జీవుడికి సంబంధమే లేదు, కానీ సంబంధం వచ్చి ఇరుక్కున్నాడు కాబట్టి ఇరుక్కున్న తర్వాత క్రమక్రమంగా బయటపడడానికి దిశానిర్దేశము ఒక పరిమితి అన్నీ ఉండాలి. అది లేనప్పుడు నీ కామం నుంచి ఎలా బయటపడతావు? అసాధ్యం కానే కాదు అది, కామం నుంచి బయటపడడం. అందుకు నియమిత కర్మ ఆచార్యులు ఇచ్చారు, ఈ విధంగా ఈ విధంగా ఉండాలి. సరే, ఇక్కడ ఆచార్యులు ఏదైతే విధానం ఇచ్చారో ఆ విధానం ఏం చేస్తుంది మనల్ని క్రమక్రమంగా రజోగుణం తమోగుణం నుంచి బయటపడేస్తుంది. సత్వగుణం అది ప్రభుపాద ఇక్కడ రాశారు, రజోగుణం నుంచి తమోగుణంకి పతనం చెందకుండా రజోగుణం నుంచి సత్వగుణానికి చేరే విధంగా నీకు భక్తి యోగ విధానం పనిచేస్తుంది. అంతేకాకుండా భక్తి యోగం సత్వగుణం నుంచి కూడా నిన్ను వాస్తవానికి నువ్వు పూర్తిగా జీవుడు భక్తి యోగంలో నియుక్తుడు అయితే పూర్తిగా వెను వెంటనే మూడు గుణాలు దాటేస్తాడు. క్రమక్రమంగా కాదు, క్రమక్రమంగా దాటే అవసరం లేదు. క్రమక్రమంగా ఏంటంటే ఈ వైదిక నిర్దేశాలు ఉన్నాయే, వైదిక విధి విధానాలు. ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్పారు, ఒక నియమిత కర్మ చేసుకుంటూ నియమిత జీవన విధానం. ఇదేంటంటే క్రమక్రమంగా నువ్వు భౌతికమైన కోరికలు ఉన్నాయి, ఒకసారి నేను వదిలిపెట్టలేను, సరే క్రమక్రమంగా బయటపడు. కానీ భక్తి యోగం ఏం చేస్తుంది, క్రమక్రమంగా కాదు, ఒకేసారి నేను లిఫ్ట్లో ఎక్కించుకొని వెళ్తుంది. మెట్లు ఎక్కి వెళ్ళేది ఒక విధానం, ఇంకొక విధానం లిఫ్ట్లో ఎక్కేది. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, లిఫ్ట్ ఎక్కుతారు తెలివైన వాళ్ళు. అందుకే సుమేధసులు చేసేది ఏం చేస్తారు, హరే కృష్ణ 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 సరే. దీంట్లో చివరిలో శ్రీల ప్రభుపాద ఇచ్చారు, కోపం గురించి కూడా రాశారు. దీని ఇక్కడ ఏమన్నారు, కోపం కామము కోపము ఇప్పుడు ఏం చెప్పుకున్నాం లోభం, మూడు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు. మరి కామము ఏం చేస్తే ప్రేమగా మారుతుంది, కామ కృష్ణ కర్మార్పణే. జీవుడు అన్న తర్వాత కోరికలు ఉంటాయి తప్పకుండా, వాటిని ఏం చేయాలి, కృష్ణుడి కోసం అని కోరుకుంటే అది ప్రేమ అయిపోతుంది. కామ కృష్ణ కర్మార్పణ. ఇక్కడ ఏమన్నారు, నియమిత కర్మ అని చెప్పారు. సో కర్మ చేయాలి, ఈ భౌతిక శరీరం కోసం చేసే కర్మను క్రమక్రమంగా కృష్ణుడితో సంబంధం పెట్టి కృష్ణ సంబంధంలో దాన్ని దిశ మార్చాలి. కర్మయోగం అంటారు చూడండి, కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, నువ్వు పని చేస్తూ ఉండాలి కానీ కృష్ణ సంబంధంలోకి తీసుకొని రావాలి ఆరంభం. తర్వాత కృష్ణ సంబంధం కాకుండా కృష్ణుడు కేంద్ర బిందువు అవుతాడు. అప్పుడు నువ్వు నిజంగా పరిపూర్ణంగా ప్రేమ స్థాయిలో కృష్ణుడు కేంద్ర బిందువుగా ఉంటే ప్రేమ మార్గంలోకి వచ్చేవాడిని. కానీ ఆరంభం ఏంటి, మనకు ఉన్న ఈ కోరికలు వాటిని ఏం చేస్తారు, ముందు కృష్ణుడితో లింక్. నీకు ఏదైనా మంచి ఆహారం తినాలని ఉంది, సరే కృష్ణ నైవేద్యం పెట్టి తింటాను అని. యోగం అయితే కర్మయోగం భక్తి యోగం రెండు సమాన అర్థాలు వచ్చే విధంగా వాడతారు. కారణం ఏంటంటే కర్మయోగం నీకు ఎక్కడి దారి తీస్తుంది, భక్తి యోగం, అందు గురించి ఒకటిగా వాడతారు. కానీ సూక్ష్మంగా చూస్తే చిన్న వ్యత్యాసం ఉంటుంది. సరే, ఇక్కడ కామం ఉంటే తప్పకుండా ఏమొస్తుందట, తర్వాత కామయేష క్రోధయేష. నీ కోరిక తీరినప్పుడు ఎవరన్నా ఆటంకం కలిగించారనుకో, ఏదైనా ఆటంకం, నీకు కోపం వస్తుంది. అందరికీ వస్తుంది, ఈ భౌతిక ప్రపంచంలో కోపం రాని జీవుడే లేడు. ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆచార్యులు లాంటి వాళ్ళు తప్ప మిగతా అందరి కోపం ఉండనే ఉంటుంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా వాస్తవం అది. ఒప్పుకోలేదంటే చాలా తారస్థాయిలో ఉందని కోపం, ఇంకా
ఒప్పుకుంటే కనీసం గుర్తించినట్టు అన్నారు. కాబట్టి కామం కృష్ణ కర్మార్పణి, మరి కోపమే, కోపాన్ని కూడా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? అదే, ఎలా ఉపయోగించాలి? కామం కృష్ణ భక్త ద్వేషి జనే, వైష్ణవ లేదా విష్ణువుని ఎవరైనా నిందించడము ద్వేషించడం చేస్తే నా పాటికి నేను చేసుకుంటా హరే కృష్ణ నీకు నాకు లేదు, అప్పుడు అగ్గిలాగా బొగ్గుమనాలి, అతను కాలిపోవాలి నీ నీ చూపుతోనే. అది నిన్న ఎవరన్నా ఏమన్నంటే అప్పుడు తృణాదపి సునీచే, వాళ్ళనంటే తృణాదపి సునీచేన, నన్నంటే బొగ్గున లేచి పడతాను. అది భక్తుడి లక్షణం కాదు, అది చైతన్య మహాప్రభు చూపించారు కదా. చైతన్య మహాప్రభు తృణాదపి సునీచేన, ఎప్పుడైతే నిత్యానంద ప్రభుని గాయపరిచారో అప్పుడు అగ్గి కంటే కూడా ఎక్కువ తీవ్రంగా కోపం ప్రదర్శించారు. అక్కడే మనకు తెలుస్తుంది భక్తిలో ముందుకు ఎదుగుతున్నావా లేదా అనేది ఒక్కటే చిన్న పరీక్ష. ఇతర భక్తుల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడడం లేదా విష్ణువుని తక్కువ చేసి మాట్లాడుతుంటే నువ్వు సహించలేవు, ఓర్చుకోలేవు, రగిలిపోతూ ఉంటుంది నీకు. ఒకవేళ బయటకు చేయలేకపోయినా నీకు తప్పన, ఓర్చుకోలేని తప్పన. అక్కడ అర్థం చేసుకోవచ్చు మనం కనీసం దారిలో ఉన్నామా లేదా భక్తి అనే మార్గంలో ఉన్నామా లేదా అనేది. ఇతర భక్తులను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడటము, భగవంతుని తక్కువ చేసి మాట్లాడుతుంటే మనకి ఏం అనిపించట్లేదు అంటే జీవం లేదు. జీవం లేదు, జీవం అంటే ఏంటి? ఆధ్యాత్మికత ఏ కొంచెం కూడా లేదని, అదొక్కటి గుడ్డి గుర్తు మనకి, ఇంకా వేరే గుర్తులే అవసరం లేదు. ఇక్కడ చివరిలో ప్రభుపాద ఏమి ఇచ్చారు, హనుమంతుడికి కూడా కోపం వచ్చింది. ఎవరి పట్ల? విష్ణు ద్వేషి పట్ల. కాబట్టి వైష్ణవులను విష్ణువుని ద్వేషించే వాళ్ళను ఉపేక్షించకూడదు అని. కానీ కలియుగంలో అంత శక్తి లేనప్పుడు ఏం చేయాలి? వెంటనే అక్కడి నుంచి చెవులు మూసుకొని పరిగెత్తినా పరిగెత్తి వెళ్ళిపోవాలి, లేకుంటే ఆత్మ చనిపోవాలంట. అంటే అంత ప్రమాదకరం భక్తుల్ని, భగవంతుని ద్వేషించే వాళ్ళ నుంచి ఏదన్నా వింటే అంత ప్రమాదకరం, నీ భక్తి నాశనం అయిపోతుంది, దానికన్నా చచ్చిపోయి శరీరం వదిలే అంటున్నారు. అది ముప్పై తొమ్మిదో శ్లోకంలో ఇంకా ఈ కామము గురించి వర్ణిస్తున్నాడు కృష్ణుడు. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్య వైరినా కామరూపేణ కౌంతేయ దుస్పూరేనానలేన చ. చూడండి ఏమేం లక్షణాలు చెప్తొస్తున్నారు. 37లో మహా అశన అంటే మొత్తం మింగేస్తుంది, మంటలో ఏమేసినా అది మింగేస్తుంది. తర్వాత మహాపాప్మ, 37వ శ్లోకంలో మహా అశన మహాపాప్మ. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారు, వైరి. వైరి అంటే శత్రు. ఇప్పుడు ఈ శ్లోకంలో కొన్ని చెప్తున్నారు. ఆవృతం జ్ఞానమేతేనా, కామం అనేది జీవుడి యొక్క శుద్ధ చైతన్యాన్ని కప్పేస్తుంది. ఇంకొకటి చెప్తున్నారు నిత్య వైరి. ఎవరు నిత్య వైరి? కామం. ఎవరికి నిత్య వైరి? తర్వాత దుస్పూరేన అనలేనా, ఈ మంట ఎలాంటిది? కామం మంటతో పోలుస్తున్నారు ఇక్కడ. ఎలాంటి మంట ఇది? మంటలో నువ్వు ఎంత ఇంధనం పోస్తే అంత ఏమవుతుంది?
కాబట్టి మన వాళ్ళు ఏం చెప్తారు, కోరికలు తీర్చుకో తర్వాత భక్తి చేయి. మంట మండుతుంది, ఇల్లు కాలుతుంది, కొంచెం పెట్రోల్ పోసి. వాళ్ళు చెప్పేది పెట్రోల్ భయమంటారు, నీళ్ళు భయమని చెప్పారు. నీళ్ళు అంటే భక్తి యోగం. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, దుస్పూరైన అనలేనా చ, ఈ మంట ఆగదు నువ్వు ఎంత చేసినా కూడా. పునరపి జననం పునరపి, ఎక్కడాగింది మంట? దీవానీసి హియోజ్వలి, రాత్రి మొవళ్ళు గుండెల్లో హృదయంలో మంటలు లేసిపోతున్నాయని. లేదు వివాహం చేసుకో, కామం అనుభవించు, ధనము అవి తగ్గిపోతుందా, తగ్గుతుందా, పెరుగుతుందా? పెరుగుతుంది ఇంకా. అది చెప్పాం కదా అక్బర్ బీర్బల్, ఆ ముసలాయన వృద్ధవాప్యం దశ. అక్బర్ ఏమనుకున్నాడు, ఇది ఇట్లానే అనుకున్నాడు. వయసులో ఉన్నప్పుడు కోరికలు ఉంటాయేమో, తర్వాత ఏం కోరికలు ఉంటాయిలే అని బీర్బల్ చెప్పాడు. లేదు తప్పు, అది ఒక వృద్ధుడు, మరణావస్థలో ఉన్న వృద్ధుడు మీ కూతుర్ని చూసి, నీ కూతుర్నే చూశాడు కానీ నిన్ను చూడలేదని. అంటే కామము ఎంత బంధిం చేస్తుంది, ఎంత గుడ్డివాడిని చేస్తుంది అని. అందుగురించి ఏం చెప్పారు, ఒక నియంత్రణ, నియమబద్ధంగా ఉండాలి. ఇవన్నీ లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నారు కృష్ణుడు. శుద్ధ చైతన్యాన్ని కప్పేస్తుంది. ఏంటి శుద్ధ చైతన్యం? కృష్ణదాస్ అనేది కప్పేస్తుంది. దాస్ అనేది పోయి ఏమొస్తుంది? అయిపోయింది కామం ఉన్నట్టే. నిత్యవైరి, నిత్యవైరి అంటే ఏంది అర్థం ఇక్కడ? నువ్వన్నా కొన్నిసార్లు మర్చిపోవచ్చేమో నీ డ్యూటీ. కామం మర్చిపోదు, నిత్యం 24 గంటలు నీ మీద గన్ను పెట్టే ఉంటుంది. అది నిత్యవైరి అంటే. మన నిత్యం భాగవత సేవ అంటాం కదా. ఎందుకు చెప్పాను నిత్యం భాగవత సేవ? ఊరికనే చెప్పలేదు. ఇది శత్రువు ఎలా ఉన్నాడో కాపల రక్షణ చర్యలు కూడా అంతే స్థాయిలో ఉండాలి. శత్రువు 24 గంటలు పొంచి ఉంటే రక్షించే వాళ్ళు కూడా 24 గంటలు ఉండాలి సావధానంగా. కాబట్టి నిత్యం భాగవత సేవ ఊరికనే చెప్పలేదు. సుఖదేవ గోస్వామి సూత గోస్వామి వాళ్ళు ఊరికనే చెప్పలేదు. ఇదో ఇక్కడ ఉంది కాబట్టి. నిత్యవైరి కామం నిన్ను వెంటాడుతూనే ఉంది, నువ్వు నిద్రపోతున్నావు కూడా వదిలిపెట్టండి నిన్ను. అందుగురించి ఏం చేయాలి నువ్వు? నిత్యం భాగవత సేవ చేయాలి. అంటే నిత్యం వైష్ణవ సేవ, శ్రీమద్ భాగవతం సేవ. సో నిత్యవైరి 24 గంటలు నీ మీద గురి పెట్టే ఉంటుంది కామం. దుస్పూరైన అనలేన చ, పోనీ 60లో ఆగిపోతుంది కామం, 70లో 90లో 100లో చనిపోయిన తర్వాత ఆగదు. మళ్ళీ జన్మ తీసుకోవాలి. మళ్ళీ మరి 40వ శ్లోకంలో చెప్తున్నా, ఈ కామం శత్రువు అని చెప్పాడు, ఆ శత్రువు లక్షణాలు చెప్పాడు. ఇక్కడ ఆ శత్రువు ఎక్కడున్నాడు, శత్రువు ఎక్కడున్నాడో తెలిస్తే జాగ్రత్త పడచ్చు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాదిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషా జ్ఞానమావృత్య దేహినం. ఓకే, ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నారు కదా. జ్ఞానం ఆవృత్య దేహినం అంటే ఏమిటి? దేహినం, దేహి జీవుడి యొక్క ఆత్మ జ్ఞానాన్ని ఆవృత్యం. ఇంతకుముందు కూడా చెప్పాడో లేదా? ముందు శ్లోకంలో 39లో ఆవృతం జ్ఞానమేతేనా. ఎందుకు కృష్ణుడు మళ్ళీ 2 సార్లు ఎందుకు చెప్తున్నాడు? అంత ప్రమాదకరం కాబట్టి. కామము మింగేస్తుందని 37వ శ్లోకంలో చెప్పాడు. మళ్ళీ 39లో దుస్పూరేనా అనలేనా సరే 2వసారి మళ్ళీ అదే ఇంకొక విధంగా చెప్పాడు. అంటే ఒకే విషయం మళ్ళీ చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఇక్కడ చాలా ప్రమాదకరమైందని అర్థం. ఇక్కడ ఏంటి ప్రమాదకరమైంది? ఇక్కడ జీవుడికి కామం అత్యంత ప్రమాదకరం.
అందుగురించి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు. ఇంద్రియాని మనోబుద్ధిర్, ఓ అర్జున మూడు చోట్ల కామము తిష్ట వేసుకొని ఉంటుంది. ఎక్కడ? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వాస్తవానికి మనస్సు కూడా ఇంద్రియాల్లో ఒకటి, కాకపోతే ఇక్కడ విడగొట్టారు ఎందుకు? సూక్ష్మ ఇంద్రియం అంతరంగంగా ఉంటుంది కాబట్టి. ఇంద్రియాన్ని మనోబుద్ధి రస్యాధిష్టానం ఉచ్యతే, ఈ మూడు చోట్ల శత్రువు దాక్కొని ఉన్నాడు చూడు. సో ఈ శత్రువును ఓడించాలంటే ఏం చేయాలి? ఆ కామము ప్రేమగా మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంద్రియాలలోనూ తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు, మనసులోనూ కూర్చొని ఉన్నాడు కామం, తర్వాత బుద్ధి. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని ఋషికేనా ఋషికేశ సేవ సవైమన కృష్ణ పదార విందయో. ఇంద్రియాలన్నింటినీ ఏం చేయాలి? అప్పుడేమవుతుంది కామం? ఇప్పుడు చూడు, స్త్రీకి పురుషుడిని చూసినా, పురుషుడికి స్త్రీని చూసినా, మనుషులకే కాదు జంతువులకు కూడా వాటి భాషలో అవి చెప్పుకుంటాయి ఐ లవ్ యూ అని. వాస్తవం అది వాటి భాష మీకు అర్థమైతే తెలుస్తుంది వాటి హావభావాలు కానీ. అవి మనిషికి మాటలు వచ్చు కాబట్టి మాటల రూపంలో ప్రకటిస్తాడు. సో ఇంద్రియాలు ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, ఒకరినొకరు ఆకర్షిస్తాయి కదా. శ్రీ విగ్రహాన్ని చక్కగా అలంకరించి రోజు, లేదా భగవంతుడి యొక్క చిత్రపటమే కావచ్చు, విగ్రహం లేకుంటే భగవంతుడి యొక్క చిత్రపటాన్ని పాదాల నుంచి ఆయన గోర్ల నుంచి క్రమక్రమంగా నిదానంగా ఆయన ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి, ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, ఆయన శరీర అవయవాలు ఎలా ఉన్నాయి, చాలా నిశితంగా పరిశీలిస్తూ వెళ్ళండి. కొన్ని నిమిషాలు గడపండి, తర్వాత స్త్రీకి పురుషుడి పట్ల, పురుషుడికి స్త్రీ పట్ల ఆకర్షణ ఉండదు. మీకు అనుభవం ఉండొచ్చు, కొంతమందికి అనుభవం లేకుంటే ఇప్పుడు చేసి చూడండి కావాలంటే. అంత తేలిక కామం అనే శత్రువును ఓడించడం. ఇక్కడ ఏమన్నాడు? నిత్య వైరి అని చెప్పాడా? మంటతో పోల్చాడు, మొత్తం ఎంత వేసినా కూడా అంత గొప్ప శత్రువుని ఓడించడం చాలా తేలిక అని. అంటే ఇంద్రియాలను, నాలుకని ఏం చేయాలి? ఎప్పుడు తినాలనిపిస్తుంది భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకో. ఈ విధంగా ఐదు ఇంద్రియాలకు ఇచ్చారు. అంటే ఇది ఇది శారీరకంగా చేసేది. తర్వాత మనసుకు, ముక్కుకి ఏం చేస్తారు? భగవంతుడికి అర్పించిన సుగంధ ద్రవ్యాలు వాసన చూడాలి. చర్మము, అంబరీష్ మహారాజు విషయంలో అన్నీ ఉన్నాయి. సవైమన కృష్ణ పదారవింద వచ్చాంశి వైకుంఠ గుణ. నాలుకని ఏం చేశాడు ఆయన? ఎప్పుడు విష్ణువు లేదా వైష్ణవుల కీర్తనలోనే ఉపయోగించారు. చేతులను ఏం చేశారు? మందిరమార్జన. పాదాలు విష్ణు క్షేత్రాలకు వెళ్ళడానికి కాళ్ళను ఉపయోగించారు. కళ్ళని శ్రీ విగ్రహ దర్శన, శ్రీమందిర దర్శన, శ్రీక్షేత్ర దర్శన, ధామం విష్ణువు అని మందిరం వ్యత్యాసం లేదు. ఇంకా చెప్పాలంటే వైష్ణవుల దర్శనం, భక్తుల దర్శనం, భక్తుల్ని దర్శించుకోండి, తిలకము, కంటిమాల, జపమాల, అటువంటి వైష్ణవులు దర్శించేదానికి కళ్ళను ఉపయోగించాడు. చెవులను దేనికి ఉపయోగించాడు? శృతిం చకరాచ్యుత కథోదయే. చెవులను ఎప్పుడు కృష్ణ కథ ఎక్కడ లభిస్తుందా అని. ఇప్పుడు చెప్పాము కామ, క్రోధ, లోభ. లోభాన్ని భక్తులు ఎలా ఉపయోగిస్తారంటే, లోభ సాధుసంగే హరికథ, లోభ సాధుసంగే హరికథ. సాధువుల సాంగత్యంలో హరికథ ఎంత విన్నా కూడా లోభేంటో తెలుసా? ఎంతన్నా డబ్బులు ఇవ్వు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా. అలాగా నీకు నిజంగా లోభం పెరిగి ఉంటే భక్తిలో, సాధువుల సాంగత్యంలో కృష్ణ కథ విన్న తర్వాత ఇంకా చాలులే అని అనిపించదండ, ఇంకెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఇంకెంతసేపు వినాలి, ఇంకెప్పుడు దొరుకుతుందా,
ఇది ఉంటుందంట లోభం, పవిత్రమైన లోభం. కాబట్టి అంబరీష్ మహారాజు చూడండి, తన స్పర్శన ఏం చేశారు ఆయన, భక్తులను ఆలింగనం చేసుకోవడం, భక్తులకు పాదసేవ చేయడం. స్పర్శ జరుగుతుందా లేదా పాదసేవ చేసినప్పుడు? భక్తుల్ని ప్రేమతో ఆహ్వానించి ఆలింగనం చేసుకోవడం, స్పర్శ జరుగుతుంది. అన్నీ ఉన్నాయి అంబరీష్ మహారాజు విషయంలో, అన్ని కోణాల్లోనూ సేవ చేశారని. ఆయన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియ మనసు, తలని ఎలా ఉపయోగించారు? వైష్ణవులకి విష్ణువుకి ప్రణామాలు అర్పించారు. ఇంకేమేమి ఉన్నాయి ఆయన విషయంలో? కోరికలు ఉన్నాయి. కోరికలను ఏం చేశారు? శుద్ధ భక్తుల సాంగత్యం కావాలి నాకు అని కోరిక కోరుకున్నారు. శుద్ధభక్తుల సాంగత్యంలో ఏం నేర్చుకుంటావు? కృష్ణుడికి సేవ చేసేది నేర్చుకుంటావు. మనస్సు అది. కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు? మన్మనోభవో ఏంటి మనస్సును నాకు అర్పించు. అంటే ఎలా అర్పిస్తావు? మనస్సు యొక్క మనసు ఏం చేస్తుంది? చింతన చేస్తుంది. భగవంతుడి గురించి చింతన చేయాలి. చింతన చేయకుండా ఉంటారు ఎవరైనా? ఎవరైనా ఉన్నారు చింతన లేని వాళ్ళు ఇక్కడ? ఖచ్చితంగా చింతన ఉంటుంది. కానీ ఆ చింతన కృష్ణుడి వైపు మరల్చాలని. కృష్ణేర సంసార కోరం. అనాచారం ఏంటి? శరీరాల గురించి చింతన చేసేది అనాచారం. పోయి బుడ్డి శరీరం ఉంది, పెద్ద శరీరం ఎట్లా చేయాలి దీన్ని? ఇంతోడు ఉన్నాడు, కామం లేదు, కామం పెంచి బాగా వివాహం చేసి కామంలో మునిగిపోయి ఎట్లా చేయాలి? ఈ చింతన కాదు. కృష్ణేర సంసార కోరు, కృష్ణుడి సంసారం కొరకు చింతన చెయ్యి. అవును, చిన్న కృష్ణుడిని బిడ్డగా చేసుకో. చిన్న కృష్ణుడికి ఎలా పెట్టాలి నైవేద్యం, ఎలా హారతి ఇవ్వాలి, ఎలా చక్కటి వస్త్రాలు, జన్మాష్టమి వస్తుంది, గౌరపూర్ణం వస్తుంది, భగవంతుడికి ఎలాంటి వస్త్రాలు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి మందిరం ఇల్లు కట్టించాలి, భగవంతుడికి ఇల్లు కట్టించాలి, ఎలాంటిది కట్టించాలి, ఈ చింతన పెట్టుకో. చింతన వదులుకోమని చెప్పలేదు ఎక్కడ. కాబట్టి మన్మన సో మనసు ఏమైపోయింది? ఆధ్యాత్మికం అయిపోయింది. ఇంద్రియాలు కూడా సేవలో వినియోగిస్తే కామం వెళ్ళిపోతుంది. కామం వెళ్ళిపోతే ఆధ్యాత్మికమైనట్లే, అంటే ప్రేమ జాగృతం అవుతుంది. తర్వాత మనసులో కూడా నీకు ప్రేమ జాగృతం అవుతుంది కృష్ణుడు చింతన చేస్తే. ఇంకా బుద్ధి గురించి, బుద్ధిలో కూడా శత్రువు ఉన్నాడని చెప్పారు కదా, బుద్ధి ఎలా ఆధ్యాత్మికం అవుతుంది? తేషాం సతతయుక్తానాం దదామి బుద్ధి యోగం. ఎవరైతే నాకు ప్రేమతో సేవ చేస్తుంటారో అలా బుద్ధి నేను ఇస్తాను. ఎలాంటి బుద్ధి? ఏన మాం ఉపాయంతి, నా దగ్గరికి ఎలా రావాలి అంటే నా పట్ల ప్రేమ ఎలా పెంచుకోవాలి అనేది బుద్ధి నేను ఇస్తాను. ఎవరిస్తారు? ఎప్పుడు ఇస్తారు? సేవ, ప్రేమతో కూడిన సేవ. అంటే నువ్వు చేస్తున్నది ఒక డ్యూటీ, ఒక విధిలాగా చేయకూడదు. కొంచెం చేసినా కూడా ప్రేమతో చేయాలి. నేను చేయకుంటే ఎవరు చేస్తారు నా కృష్ణుడికి? అలా చేసినప్పుడు ఆధ్యాత్మికమైన బుద్ధి నేను ఇస్తాను. నా కృష్ణుడికి నేను చేయాలి, ఎవరు చేస్తారు నేను చేయకుంటే? ఇక్కడ చూడండి, ఇంద్రియాలు, మనసు, బుద్ధి మూడుంటిలోనూ కామము ఉంది, కామము ప్రేమగా మారిపోతుంది. ఇదే భక్తి యోగ విధానం. ఇంద్రియాలలో ఉన్న కామాన్ని, మనసులో ఉన్న కామాన్ని, బుద్ధిలో ఉన్న కామాన్ని ఎలా తుడిచేసేయాలి? ఈ 41వ శ్లోకంలో చూడు మళ్ళీ ఏం చెప్తున్నాడు. పాప్మానం ప్రజహీహేనం. 41లో జ్ఞాన విజ్ఞాన నాశనం. ఎన్నిసార్లు నొక్కి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు చూడండి. ఎందుకు అంత నొక్కి చెప్పాలంటే, అంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు జీవుడు, కామము చేత ఆవరించబడిపోయి ఉన్నాడు.
మరి వీటి నుంచి బయటపడాలంటే ఏంటి మార్గం? ఏం చెప్పారు మనం చదివిన భాష్యంలోది? భక్తి యోగము ఎవరైతే శ్రద్ధగా స్వీకరిస్తారో నియమాలతో కూడినటువంటిది క్రమక్రమంగా బయటపడుతుంది. అయితే భక్తి యోగం ఏంటి? ఒకేసారి నిన్ను పైకి తీసుకెళ్ళిపోతుంది, అంత శక్తివంతమైంది భక్తి యోగం. ఈ కలియుగంలో క్రమక్రమంగా బయటపడే విధానం ఎవరికి పనిచేయదు, ఎందుకంటే అంత అక్రమ సంతానమే కాబట్టి. బాధ కలగచ్చేమో లేదా కఠినంగా అనిపించవచ్చేమో, అక్రమ సంతానం అంటే గర్భధాన సంస్కారం లేకుండా పుట్టిన జీవులంతా సంకరజాతి అని. సంకరజాతి అంటే ఏ లక్షణం ఉందో ఎవరు గుర్తుపట్టలేరు అన్నమాట. అలాంటి స్థితి కలియుగం. సంకరో నరకాయవా, ప్రపంచం మొత్తం నరకం అయిపోతుంది. మన పరిస్థితి అంత ఘోరమైన పరిస్థితుల్లో జన్మించాం మనం కలియుగంలో. నాలాంటి వాళ్ళు కనీసం మీకు ఎవరికైనా బాధ కలగచ్చాము. అంటే ఎందుకు చెప్తున్నా అంటే భక్తి యోగం వల్ల మన స్థితి అంత దిగజారిపోయినప్పటికీ చైతన్య మహాప్రభు ఇచ్చిన భక్తి యోగం ఎంత గొప్పదో చూడొచ్చు అన్నమాట. మీకు ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి, ఉన్నది శాస్త్రంలో ఉన్నది. అది చెప్పలేము. మీలో కొంతమంది ఉద్ధరించడానికి కూడా వచ్చిండొచ్చు, మీరైతే అలాంటి వాళ్ళు కాదు. ఎవరైతే సాధారణ జనులు ఉంటారో అలాంటి వాళ్ళ గురించి అర్జునుడు వేసిన ప్రశ్న అది. కాబట్టి క్రమక్రమంగా ఎదిగేటువంటి పద్ధతి ఇప్పుడు లేదు, ఎందుకంటే జన్మతో తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడే మొదలవుతుంది క్రమ విధానం. ఇక ఎక్కడుంది క్రమ విధానం చెప్పు. శోభనం అంటారు, పచ్చిగా మాట్లాడాలంటే శోభనం అంటారు. శోభనం అంటే ఏంది అర్థం వాళ్ళ దృష్టిలో? శరీర స్పర్శతో సుఖపడ, అదిగా శోభనం. శోభన అంటే ఈ అర్థం ఏంటి? శుభకార్యము చేయబోతున్నామని అర్థం. నీ ఇంద్రియ తృప్తి రెండో స్థాయిలో వస్తుంది, మొదటి స్థాయిలో శుభకార్యం. అది ఏంటి శుభకార్యం? ఒక గొప్ప జీవాత్మని నీ కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నావు, అంటే గొప్ప సాధువు లేదా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న శిశువుని మీ ఇంట్లోకి ఆహ్వానించబోతున్నావు. అది శోభనం అంటే. కానీ ఇది ఈ ఇంద్రియ భోగం కోసం ఇది దాని పేరు మార్చుకో, హనీమూన్ కాదు. బ్లేడుకు తేనె పూసి నాకిస్తే ఎట్లుంటుంది? అట్టుంటుంది అది, హనీమూన్ అంటారు. బ్లేడుకు తేనె పూసి నాకు భలే ఉంటుంది కదా. ఇంత ఎందుకు చెప్పాలంటే కర్మ పద్ధతి లేదు, వివాహ యజ్ఞం లేదు, పేరుకు వివాహాలు అంతే. శుభలేఖ అంటారు, శుభం ఎక్కడుంది దాంట్లో? అశుభలేఖ. వివాహ యజ్ఞం తీసి పడేశారు. మ్యారేజ్ లింక్ అంటది, లింకు మ్యారేజ్ లింకు. ఆ వెల్డింగ్ పెడితే తెగిపోతుంది అది, అది ఆ లింకులు అంటది. యజ్ఞం లేదు, మ్యారేజ్ లింక్ వచ్చింది. మ్యారేజ్ వివాహ యజ్ఞం పోయి వివాహ సంబంధాలు వచ్చింది. ఇదంతా చెప్పండి, చక్కటి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అందు గురించి భక్తి యోగం చైతన్య మహాప్రభు ఇచ్చింది చాలా శక్తివంతమైంది. ఎంత దిగజారిపోయినా సరే నువ్వు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని బాగా వినాలి, పలకాలి. ఈ రెండు చేస్తే చాలు. పూర్వము వీళ్ళు ఎంత క్రమక్రమ విధానం అని. ఈ రెండు ఎవరైతే చేస్తారో, బాగా వినడం పలకడం, ఈ రెండు చేస్తే ఈ కామము వెంటనే తొలగిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడి నుంచి? మనసు, ఇంద్రియాలు. అయితే ప్రభుపాద పూర్తి విధానం ఇచ్చారు మనకు. ఇంద్రియాలకు ఇచ్చారు, మనసుకు ఇచ్చారు, బుద్ధికి ఏమిచ్చారు? శాస్త్రాలు. మన బుద్ధి పాడైపోయింది, ఇప్పుడు మందు దాగి పడుకొని ఉంది ఎక్కడనో కదా. కాబట్టి బుద్ధి శాస్త్రాలు చదవాలి, గురువు సాధు శాస్త్రం. సరే ఇంతటితో ముగిస్తామా? ఇంకొంచెం సేపు వింటారా? ఈరోజు సెలవు కదా, కడుపుకైతే సెలవు ఉండదు కదా, ఉంటుందా? ఏ కథేసి అనుకోండి అంతే. ఈరోజు ఇంకా చిన్న విషయాలు దీనికి సంబంధించే కామంకి
సరే ఇంతవరకు కామం ఇలా ఉంది, దాన్ని అధిగమించాలంటే భక్తి యోగం. భక్తి యోగం నిత్యం భాగవత సేవయ. ఏమవుతుంది, నిత్యం భాగవత సేవ చేస్తే కామలోభాదశ్చయే చేతయేతైర్ అనవిద్దం హృదయంలో అన్న కామం మొత్తం పటపంచలు అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఏవం ప్రసన్న మనసు, ఎప్పుడైతే నీలో కామం లేదో చాలా ప్రసన్నంగా ఉంటాడు, చాలా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఎటువంటి కోపము చీకు అది విసుగు ఏముండదు అతనిలో. ఏవం ప్రసన్నం అంటే ఒక చిన్న విషయం ఇక్కడ, కామానికి మూలం ఏంటి, ఇక్కడ రజగుణమే. రజగుణం ఎలా ప్రకటమవుతుంది, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. ఋషభదేవుడు చెప్పింది పుంస స్త్రీయ మైథుని భావం, మిథుని భావం కామము మైథునం అనుభవించాలని కోరిక వల్ల ఏమవుతుంది, తయోర్మితో వాళ్ళిద్దరు ఒకటి అవుతారు శారీరకంగా. అయినప్పుడు ఏమవుతుంది, హృదయ గ్రంథి ముడి ఏర్పడుతుందంట. ఆ ముడి ఏర్పరచుకునే విధానమే మూడు ముళ్ళు వేయడం అంటే. అన్నీ ఇచ్చారు వైదిక, మనం అర్థం చేసుకోలేమంతే, అక్కడే ముడి వేసుకుంటున్నావు నువ్వు అని అర్థం. ఇప్పుడు ఉందో లేదు ఆ పదం, ఇంతకుముందు వాడేవారు, నువ్వు ఫలాని అమ్మాయిని కట్టుకుంటావా అనేవాళ్ళు. ఉందా సినిమాల్లో వాడతారు, ఇక్కడుందా లేదు, తిరుపతి ఆ సైడ్ వాడతారు పదం అంటారు కదా. నువ్వు అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావా అనేది ఏమంటారు, అమ్మాయిని కట్టుకుంటావా అంటే అర్థం ఏంది, ముడి వేసుకుంటావా అని అర్థం. హృదయంలో ఆ శరీరం కుళ్ళి కృషించిపోతుంది ఒకరోజు, కానీ ముడి మాత్రం అలాగే ఉండిపోతుంది. సో పదాలు ఉన్నాయి అవన్నీ, మూడు ముళ్ళు వేయడం అంటే ఏమి, ఒక ముడి అయితే విప్పుకోవచ్చు, రెండో ముడి ఇంకా గట్టిగా, మూడో ముడి గట్టిగా ఆ ముడి వేసుకోవడం హృదయ గ్రంథి. సో ఎప్పుడైతే శారీరకంగా కలుస్తారో హృదయ గ్రంథి ఏర్పడుతుంది, దాని నుంచి ఏమవుతుంది, అత అంటే ఇప్పుడు. ఎప్పుడైతే శారీరకంగా కలిశారో ముడి ఏర్పడిపోయింది. ఏ ముడి ఏర్పడింది అనే దానికి గుర్తేంటి, అత గృహ క్షేత్ర సుత ఆప్త విత్త ఎన్ని వచ్చాయి. ఇల్లు కావాలి, ముందు ఒకడు ఉంటే అక్కడ చెట్టు కిందైనా పడుకుంటాడు కదా. ఇల్లు కావాలి, ఇప్పుడు అందరు చూడండి ఎందుకు ఇంత ఇల్లులు కడుతున్నారు. మిథుని భావం మైథునం, నేను భోగించాలి చక్కటి గదిలో నేను భోగించాలి అని. గృహ క్షేత్ర అంటే అప్పట్లో జీవనాధారానికి పొలం ఉండేది, ఇప్పట్లో ఏదో ఒక బతుకు తెరకు ఉద్యోగం, ఉద్యోగం తెలుసా, ఉద్యోగం అంటే ఆ పదం పరివర్తన చెందింది. మనకు బాధ అనిపించచ్చు, ఉన్న వాస్తవం చెప్పుకోవాలి, ఎందుకంటే మన శరీరాలు కాదు, మన ఉద్యోగాలు శాశ్వతం కాదు, కాబట్టి చెప్పుకోవడం చెప్పుకుంటే మన మనసు బలం అవుతుంది. నేను కూడా చేశాను ఉద్యోగం. ఉద్యోగం అంటే తెలుసా, చాకలు బట్టలు ఉతకడానికి వెళ్ళేటప్పుడు ఉద్యోగం ఉంది అంటారు, అది ఉద్యోగం అనేది కొంచెము భాష మార్పు. ఏం చెప్తున్నాను, ఎక్కడ టాపిక్ మారింది, క్షేత్ర ఉద్యోగం చూసుకోవాలి, అత గృహ క్షేత్ర అరు ఇల్లు ఉంది, జీవనాధారం ఉంది, పుత్రహీనం గృహం శూన్యం, పక్కింటో లేదు, మీకు పిల్లలు లేరా, మీ పిల్లలు లేరా, మీ పిల్లలు వాళ్ళిద్దరు ఏదో సర్దుకొని పోతుంటారు, అయిపోయింది క్షీణించి క్షీణించి వాళ్ళు, అదేందో సైలెంట్ కిల్లింగ్ అన్నమాట అది. పుత్రహీనం గృహం శూన్యం, కాబట్టి సంతానం కోసం ఇక ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, ఎన్ని ప్రయత్నాలు చేస్తారో. పూర్వం మీద దేవీ దేవతలను రాళ్ళను అది ఇది రాళ్ళను అనకూడదులే, దేవీ దేవతలను వాళ్ళని పూజించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, టెస్ట్ ట్యూబ్ బేబీ, ఆ బేబీ ఈ బేబీ అని పూర్తిగా నూటికి 100% తెలుసు అది అక్రమ సంతానం అని.
కదా, అది బాగా అంగీకరించబడుతుంది. ఇప్పుడు అది ఎవడు ఉద్ధార పుట్టిన సంతానమో తెలియదు, అబ్బ నా బిడ్డ అని ఇద్దరు పుత్రహీనం గృహం శూన్యం. తర్వాత ఏంటి, గృహక్షేత్ర సుత ఆప్త. అరే నా మిత్రులు చూపించుకోవాలి కదా, నేను మా షోకేస్లో చూడు ఎన్ని బొమ్మలు ఉన్నాయో అని. ప్లాస్టిక్ బొమ్మలు ఒక్క పైసాకు పనికిరావు అవి. కొనేటప్పుడేమో వందలు వందలు పెడతారు, అమ్మేటప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వరు వాటికి. ఇప్పుడు బాగుంది అది, రెండు మూడు భాగవతం సెట్లు పెట్టేసరికి ఎంత బాగుంది చూడు, అది షోకేసే కదా అది. ఇప్పుడు ఇంత బాగుంది, ఎందుకు ఇల్లు కట్టుకుంటారు, ఎందుకు షోకేస్ పెట్టుకుంటారు? షోకేస్ పేరులోనే ఉంది, అర్థం చేసుకోండి. ప్రదర్శన, ప్రదర్శించుకోవడం, లేనిది ప్రదర్శించుకునేదాన్ని షో. సన్ని పదాల్లో నిశితంగా ఇచ్చారు, మనము గమనించాం. అది బెడ్రూమ్ వెళ్ళి చూడండి, ఘోరంగా ఉంటుంది. ఒకవేళ బెడ్రూమ్ బాగున్నా కూడా వంటగది పరమ నీచ నికృష్టంగా ఉంటుంది, కానీ షోకేస్ బాగా సర్ది పెడతారు. అంటే కొత్త వాళ్ళు వచ్చినా స్నేహితులు వచ్చినా చూడండి మా ఇల్లు ఎంత బాగుందో చూడండి అని అక్కడ చూపిస్తారు. మిత్రులు దానికోసమే సుత, తర్వాత గృహక్షేత్ర సుత ఆప్త విత్త, ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? పైసా, పైసా. ఫంక్షన్కి వెళ్ళాలి, మ్యారేజ్ ఫంక్షను, గృహప్రవేశము, పుట్టినరోజు ఫంక్షను, అది ఇది, రకరకాల వస్త్రాలు కావాలి, దానికి తగిన ఆభరణాలు కావాలి, దానికి తగిన లిప్స్టిక్ కావాలి, దానికి ఆ లిప్స్టిక్ తగినటువంటి కారు కావాలి. చూడు ఒక్కదానికి ఎక్కడ ఎక్కడ మొదలైంది సమస్య అంతా. పుంసస్త్రీయం ఇతని భావం, పురుష స్త్రీ మధ్య ఏర్పడిన ఈ సెక్స్ కోరిక వల్ల ఇంతకు దారి చేసిందంట. అందుగురించి ప్రభుపాది చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భౌతిక ప్రపంచం మొత్తం, ప్రపంచం మొత్తం కేవలం సెక్స్ అనే సెంటర్ పాయింట్ మీద ఆధారపడి ఉంది అని. అదొక్కటి తొలగిస్తే ఇన్ని పరిశ్రమలు, ఇన్ని రకాల రంగాలు, అవి ఇవి అన్నీ మూతపడిపోతాయని. ఇప్పుడు చూడు, ఎప్పుడైతే నీకు భక్తిలో ఉన్నత రుచి దొరికినప్పుడు రకరకాల బట్టలు వేసుకోవాలి, రకరకాల లిప్స్టిక్లు, రకరకాల ఇల్లులు, అంత ఏదో ఉన్న దాంట్లో చాలా సర్దుకొని పోతున్నారు కదా, ఒకే రంగు బట్టలు వేసుకుంటున్నారు కదా, జరుగుతుంది కదా. అంటే మీ మైథున భావం నుంచి బయటపడేటువంటి కార్యక్రమం భక్తి యోగం స్వీకరించినప్పుడు ఎంత శ్రమ తగ్గిపోతుంది చూడు నీకు. నెలకు కనీసం 3,000 రూపాయలు, కనీసం 3,000 రూపాయలు మాంసం మీదనే రక్షించబడతావు నువ్వు, అంత పొదుపు చేస్తావు నువ్వు. నాలుగు వారాలు 24, మళ్ళీ దానిలోకి మసాలాలు అవి, మొత్తం 3,000 రూపాయలు నీకు కేవలం మాంసం మీదనే. మాంసం తిన్న తర్వాత అరగడానికి కొంతమంది మందు తాగాలి, దానికి మందు తాగావు, మాంసం తిన్నావు, రోగాలు వస్తాయి. ఆసుపత్రి అనేటువంటి దేవాలయం ఉంది, పరమ పవిత్ర వైద్యులు ఉన్నారు అక్కడ, స్టెతోస్కోప్ పెట్టుకొని ఆశీర్వాదం ఇస్తుంటారు, జలుబు అని వెళ్తూనే అడ్మిట్ చేసుకుంటారు లోపల, టెస్ట్ చేసే కిట్ 2,000 రూపాయలు జలుబు అని వెళ్తే వాళ్లకు దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నీ డ్యూటీ ఆగిపోతుంది, ఇక్కడ లాస్ ఆఫ్ పే వస్తుంది. ఇక్కడ ఎన్ని నష్టాలు కష్టాలు చూడండి, కేవలం దేనివల్ల? అది తగ్గించుకుంటే ఇవన్నీ అన్నీ ఆసుపత్రులు తగ్గుతాయి, జైళ్ళు తగ్గుతాయి, అన్నీ అన్నీ ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రభుపాద చెప్పేది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇస్కాన్లో ఉన్నాము, ఇంత మహద్భాగ్యం అంటే ఇంత మహద్భాగ్యం. అసాధారణ భాగ్యం ఇది, మనకు మనం అర్థం చేసుకోవాలి, బాగా విశ్లేషణ చేసుకోవాలి. కాఫీ టీకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ బట్టలకి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ. అందుగురించి ఈ స్త్రీ అనే పదానికి సంస్కృతంలో ఏం చెప్తారు తెలుసా,
భౌతిక భోగాన్ని విస్తరింపజేసేదాన్ని స్త్రీ అంటారు. కాబట్టి భక్తిలో ఉన్నటువంటి వాళ్ళని స్త్రీలు అనకూడదు, ఏమనాలి? వైష్ణవి అనాలి. కాబట్టి మీరు స్త్రీలుగా ఉండకూడదు, ఏం కావాలి చెప్పండి? స్త్రీలుగా ఉన్నంతకాలం మీ ఇంట్లో పరిస్థితి ఇలానే ఉంటుంది. భౌతిక భోగంకు విస్తరణ అది అలెగ్జాండర్ కదా, అన్నీ చేయించుకుంటూ వచ్చాడు కదా, చేయించుకుంటూ వచ్చి చివరికి చేతుల్లో ఇట్లా పెట్టాడు, ఏమీ లేదు. అలా ఉంటుంది మీ సంసారం కూడా అంతే. అలసితి సొలసితి సచ్చితి చేతిలో పైసలు లేకుండా అలా ఉండకూడదు. ప్రభుపాదని ఆశ్రయించిన వాళ్ళు ఏమైనా సరే నాకు హరినామం ఉంది, ప్రభుపాద ఇచ్చిన సంతృప్తిగా జీవించమని చాలు, ఏం కావాలని అప్పుడు. అందుగురించి వైష్ణవి అంటారు. ప్రభుపాదని ఒకసారి మాతాదిలు అడుగుతారు, ప్రభుపాద స్త్రీలు సాధారణం, ప్రభుపాద చెప్పింది శారీరకంగా మెదడు స్త్రీలకు తక్కువ ఉంటుంది పురుషులకు ఎక్కువ ఉంటుంది అని, అది చాలా పెద్ద వేరే విషయాలు కూడా చర్చించారు. ఇద్దరు మాతాజీలు అడిగితే ప్రభుపాద స్త్రీలు తెలివి తక్కువ వాళ్ళు అంట కదంటే ఏం చెప్పారు ప్రభుపాద? అవును తెలివి తక్కువ వాళ్ళే, మీరు ఎంతవరకు స్త్రీలం అనుకుంటారో అంతవరకు తెలివి తక్కువ వాళ్ళే అని. ఎప్పుడైతే కృష్ణ దాసీలం అనుకుంటారో అప్పుడు మేధావులు అయిన వాళ్ళు. అంటే మాంచయ వ్యభిచారేనా ఇక్కడ స్త్రీయో వైశ్యస్తాశ్రుద్ర తేపియాంతి పరామగతి, అక్కడ స్త్రీ వైశ్య శుద్ర నీచవర్గంగా ప్రకటించబడ్డారు. అంటే చైతన్యం దిగజారిపోయింటుంది. ఎవరైతే ఏం చెప్పాడు కృష్ణుడు అక్కడ, స్త్రీయో వైశ్యస్తాశ్రుద్ర తేపియాంతి పరామగతి, ఎవరైతే నన్ను పూర్తిగా ఆశ్రయిస్తారో వాళ్ళు. కాబట్టి ఇక్కడ స్త్రీ అనే పదం వచ్చేసి శారీరకంగా చూడాల్సి ఉంటుంది, ఆత్మకు స్త్రీ పురుష సంబంధం లేదు. కానీ ఇక్కడ కామం అనేది శరీర సంబంధంలో ఉంది కాబట్టి కృష్ణుడు వర్ణించేది. కాబట్టి స్త్రీ అనే పదమే ఏమర్థం? భౌతిక భోగాన్ని, ఆ భౌతిక భోగ విస్తరణయే గృహము ఉద్యోగము సంతానము స్నేహితులు ఇల్లు అదే ధనము ఇవన్నీ కూడా. ఇంకొకటి చివరగా చాలా వస్తాయి కామం గురించి, ఎందుకంటే మనం ఉండేదే కామపూరిత జీవితంలో ఉన్నాం కాబట్టి ఎన్ని వర్ణించుకుని వస్తూనే ఉంటాయి. దక్షుడి విషయంలో ఒకటి చెప్పారు, గొప్ప వైష్ణవుల్ని లేదా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని అవమానిస్తే కామము కోపము రజోగుణం నీ మీద దాడి చేస్తాయని. శివుడిని తక్కువ చేసి మాట్లాడాడు దక్షుడు. అక్కడ చూడొచ్చు ఆయన కోపం వచ్చింది, రజోగుణం. దక్ష అంటే అర్థం ఏంటి తెలుసా? దక్ష అంటే భౌతిక భోగంలో బాగా నిపుణత కలవాడు. అందుగురించి ఎంతమంది పిల్లల్ని పుట్టించారు? వేల వేల మందిని. అది దక్షత అంటే, అంటే కుటుంబం, కుటుంబాన్ని పోషించడంలో మంచి. ఎవరో నెల్లి ప్రసాదం ఏమన్నా ముందు ఉండమని చెప్పి ఏదైనా పండు ఏదన్నా సదక్షత అక్కడ రాశారు. అక్కడ శివుడిని, శివుడు లాంటి మహాత్ముడికి గొప్ప వ్యక్తికి కొంచెం అవమానం కలిగే విధంగా అంటే తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ దృష్టి చూడడం వల్ల ఇవి అతని మీద దాడి చేసేయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, మన చుట్టూ ఉన్న భక్తులు. అక్కడ చూడండి దక్షుడు శివుడి యొక్క శరీరం చూసి ఏమనుకున్నాడు? తక్కువ చేసి చూశాడు. శరీరం చూసా కదా, మనం ఎప్పుడు శరీరం చూసి అంచనా వేయకూడదు, భక్తిని స్థాయిని కూడా అంచనా వేయకూడదు. చాలాసార్లు చెప్పుకుంటున్నాం అది, శరీరాన్ని చూసి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు దాన్ని చూసి అంచనాలు వేయకూడదు. అందుగురించే సదాచారం చాలా జాగ్రత్తగా మనల్ని రక్షిస్తుంది అనేది. వైష్ణవ సదాచారం పాటిస్తే ఇప్పుడు ఉదాహరణకు దక్షుడిలాగా మనం బలి కాకుండా ఉంటాం, లేదంటే దానికి బలి అయిపోతాం మనం. శరీరం అంటేనే కామ సంబంధం. ఎప్పుడైతే నువ్వు శరీర స్థాయిని ఏమై సన్నగా ఉన్నాడు, మొన్ననే వచ్చాడు శివానంద సన్నగా ఉన్నాడు అనుకుంటే నువ్వేమై భౌతికంగా ఆలోచించడం మొదలు పెడతావు. లేదు ఇక్కడ జీవాత్మ ఉంది కానీ జీవాత్మ చూసేంత స్థితిలో లేము ఇప్పుడు, ఉన్నామా? చూస్తేనే
ఏ శివానంద ఏ నారాయణ అంటాం కదా కదా. అందుగురించి వైష్ణవ సదాచారం ఏం చేస్తుందంటే నిన్ను భౌతిక శరీర స్థాయిలో ఉన్నప్పటికీ రక్షిస్తుంది నిన్ను. ఓ జాగ్రత్త, వైష్ణవుల మధ్య ఉన్నావు నువ్వు, భక్తుల మధ్య ఉన్నావు, ఎలా ఉచ్చరించాలి, ఎలా చూడాలి, ఆ ఉచ్చారణ కూడా ఏమవుతుందంటే నేను మనసు నియంత్రణకు గురి చేస్తుంటుంది. ఇప్పుడు ప్రభు అని పిలవాలి నువ్వు ఇతరులని, ప్రభు అనేది నీకు అర్థం చేసుకొని ఉంటే, ప్రభు అంటే ఏంటి నాకన్నా ఉన్నతమే, సో అప్పుడు నీ కోపము ఒకవేళ వచ్చినా కూడా అంత నీచంగా నిన్ను దిగజార్చలేదు ఆ వ్యక్తి పట్ల. ఓ నేను ఒకవైపు మీరు పెద్దవాళ్ళు అంటున్నాను మరి కోపంతో ఎలా తిట్టాలి, నేను తిట్టాలని వచ్చినా కూడా దాన్ని తిట్టలేవు అన్నమాట. సో వైష్ణవ సదాచారం అంత బాగా రక్షిస్తుంది మనల్ని, మన భక్తి సురక్షితంగా ఉండాలంటే. మహాప్రభు చెప్పింది కూడా ఇంకొకటి కామం గురించే, నిస్కించనస్య భగవద్ భజనోన్ముఖస్య, ఎవరైతే అన్నీ వదులుకొని వచ్చారో, నిస్కించన ఏం వద్దునగా అన్నీ వదులుకొని వచ్చారో, దేనికి భగవద్ భజన ఉన్ముఖ, నాకు 24 గంటలు భగవద్ భజన తప్ప ఏం వద్దు అని అన్నీ వదులుకొని వచ్చావు కదా, కానీ ఒక జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. ఏంటి ఎందుకు వదులుకొని వచ్చావు? పారంపరం జిగమిషయోర్ భవసాగరస్య, ఈ భవసాగరం దాటడం కోసము అన్ని వదులుకొని వచ్చావు. అయితే ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ నేను భవసాగరంలోకి లాగేది ఒకటి ఉంది. ఏంటి? విషయీనాం యోషితం. యోషిత అంటే స్త్రీ అంటే విస్తరించేది. విషయీనాం అంటే ఈ మైథున సుఖం పట్ల ఆసక్తి, కానీ మైథున సుఖం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళతో సంబంధం, కానీ నిన్ను మళ్ళీ భవసాగరంలోకి లాగే దాటలేవు నువ్వు అని, అన్నీ వదులుకొని వచ్చావు అక్కడ దాటలేవు నువ్వు, అది జాగ్రత్తగా ఉండాలి అని. ఒకవేళ దానికి లోన్ అయిపోయావు, అన్నీ వదులుకొని వచ్చి దానికి లోన్ అయ్యావు, మహాప్రభు ఏం చెప్తున్నారు, హా హంత హంత విషభక్షణదప్యసాదు, దానికన్నా విషం దాకా చచ్చిపో అని చెప్తున్నారు. చనిపో దానికన్నా కూడా, నువ్వు చేసిన భక్తి అంతకన్నా ఉంటుంది, తర్వాత ఉపయోగపడుతుంది. ఈ ఎక్కువ బంధంలో ఇరుక్కోకుండా ఉంటావు, చనిపోతే శరీరమే పోయేది. అంటే అంత ప్రమాదకరం చూడండి కామము. అందుకే కృష్ణుడు ఎవరికైనా చెప్పలేదు నిత్యవైరి మహాశన మహాపాప్మ, మహావైరి అని, సాధారణ వైరి కాదు నిత్యవైరి అని. కాబట్టి భక్తుడు ఏం చేయాలి, ఎప్పుడు ఈ ఇంద్రియాలకు సేవ నేను చెయ్యను, నా మనసుకు సేవ నేను చెయ్యను, ఎవరికి చేస్తాను, కృష్ణుడికి సేవ చేస్తాను. భక్తిరసామృతంలో వస్తుంది, కామాదీనం కతినా కతిదా పాలితా దుర్నిదేశ, నా ఇంద్రియాలు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాయంటే అన్నీ చెడు ఆజ్ఞలే ఇచ్చాయి, నాలుక కళ్ళు ముక్కు అన్నీ ఇంతకాలం సేవ చేశాను వాటికి. తేషాం జాత మొయ్యి నా కరుణ, ఇంత సేవ చేశాను నా ఇంద్రియాలకు, నా మీద కరుణ ఇంకా రాలేదు వాటికి. ఎందుకు రాలేదు? దుష్ట యజమానులవి, పాలిత దుర్నిదేశ. దుర్నిదేశ అంటే చెడు ఆజ్ఞలు ఇచ్చేటువంటి వాళ్ళు, చెడు యజమాని అయితేనే చెడు ఆజ్ఞలు ఇచ్చేది. నా ఇంద్రియాలకు సేవ చేశాను వీళ్ళ యజమానులు అనుకొని, తేషాం జాత తేషాం మొయి మయి జాత నా కరుణ, నా మీద కొంచెం కూడా దయ రాలేదు, నా త్రాస నాకు కూడా సిగ్గు రాలేదు. ఇంతకాలం చూపించాను స్త్రీని, ఇంతకాలం పురుషుడిని చూపించాను, ఇంతకాలం సినిమా చూపించాను, ఇంతకాలం టీ దాపించాను, ఇంతకాలం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళైతే అడుగు ఇంద్రియాలు అడుగుతూనే ఉన్నాయి, వాటికి సిగ్గు లేదు, నాకనే సిగ్గు రావాలి కదా, నాకు సిగ్గు లేదు, నా త్రాస నా ఉపశాంతి పోనీ, ఇంతకాలం ఇంద్రియాలకు తినిపించాను చూపించాను శాంతించాయా, ఇంకా మంట లేస్తూనే ఉంది. తర్వాత ఏం చెప్పారు, ఉత్సృజ్యేతాన్ ఉత్సృజ్యేతానత యదుపతే. ఓ యదుపతి, యదుపతి అంటే యదుపతి కృష్ణ, లబ్ధ బుద్ధి, ఇప్పుడు నాకు బుద్ధి
వికసించింది ఇప్పుడు. ఏం వికసించింది? ఈ ఇంద్రియాలు నా యజమానులు కాదు. సిగ్గు శరం లేకుండా సేవ చేశాను ఇంద్రియాలకి, వాటికి సిగ్గు శరం లేకుండా నాకు ఆజ్ఞలు ఇస్తూనే ఉన్నాయి. శాంతి లేదు వాటికి, శాంతించట్లేదు. జన్మ జన్మలకు సేవ చేసినప్పటికి కూడా ఇప్పుడు బుద్ధి వికసించి ఉత్సృజయ్యే తన ఇంద్రియాలను యజమానులుగా నేను స్వీకరించట్లేదు, వదిలేస్తున్నాను. మరి ఎవరిని స్వీకరిస్తాను? లబ్ధ బుద్ధి స్వామాయాత శరణం అభయం. అభయం శరణం, ఎవరిని ఆశ్రయిస్తే భయం దూరం అవుతుందో అటువంటి నిన్ను ఆశ్రయిస్తున్నాను యదుపతి. ఇంద్రియాలను ఆశ్రయించాను, మనసును ఆశ్రయించాను, కానీ భయం అడుగు తీసి అడుగు వేస్తే భయం 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 భయం. ఎప్పుడైతే హరే కృష్ణను ఆశ్రయించానో నిర్భయం. భయం ముందర ఆ వచ్చి చేరింది, అభయం చేరింది. మన జీవితమే చూడండి, భవిష్యత్తు 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 ఏమని ఇప్పుడు ఎప్పుడైతే హరే కృష్ణ చేతికి వచ్చిందో ఎంత అభయం. అదే భక్తుడు చెప్తున్నది, త్వామాయాత శరణం అభయం నీ చరణారవిందాలు. కృష్ణుడు చరణారవిందాలు ఏమంటారు? అభయ చరణాలు. త్వామాయాత శరణం అభయం. సో నీ నియంక్షస్వ ఆత్మదాస్యే. ఇన్ని రోజులు వాటికి దాసుడిగా ఉన్నాను, వేటికి? ఇంద్రియాలకు. ఇప్పుడు దయచేసి నన్ను నీ సేవలో తీసుకో స్వామి, అప్పుడు నేను ఎప్పుడు అభయం భయం అనేది ఉండదు నాకు. అంటే ఇక మీదట నేను కామానికి సేవ చెయ్యను, యదుపతి నీకే సేవ చేస్తాను. కాబట్టి దయచేసి నీ సేవ నువ్వు, వాటి సేవ నుంచి దూరం అయిపోతున్నాను నేను, నాకు వద్దు ఆ సేవ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీకేమైనా ఒకటి లేదా రెండు ప్రశ్నలు దీనికి సంబంధించి, వ్యాఖ్యానం, సందేహాలు సంశయాలు చూసు, నువ్వు విధంగా అనుభవించవచ్చు. అంటే ఇంకా సరళంగా చెప్పాలంటే ప్లానింగ్ చేస్తుంది. విచక్షణ అంటే డిస్క్రిమినేషన్, ఇది ఇది వద్దు ఇది కావాలి. సో బుద్ధి ఇలా పనిచేస్తుంటుంది. ఆలోచన వచ్చేది మాత్రం ఎక్కడ? మనసులోనే. కోరిక వచ్చేది మనసులోనే. అనుభూతి మనసులో, బాబలే ఉంటుంది ఈ పని చేస్తే బాగుంటుంది అని. దానికి వత్తాస పలికేది ఇది, అవును ఇలా చేయి ఇలా వద్దు, ఇలా వద్దు ఇలా చేయి, ఇలా చేయి ఇలా వద్దు. ఇస్కాన్కి వెళ్తే ఆదివారం మాంసం పెట్టరు. బుద్ధి చెప్తుంది వద్దు వద్దు వద్దు, అక్కడ ఊరి బయట అది ఉంది అక్కడికి వెళ్ళి వద్దు ఇక్కడికి వెళ్ళి, బుద్ధి చెప్తుంది. అది మనసుకు బుద్ధి అని. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, ఇంద్రియాలు మనసు బుద్ధి మూడింటిలోనూ ఉంది కామం అని. అయితే వేరువేరు రూపాల్లో ప్రకటన అవుతుంది, ఉండనైతే ఉంది అని. సో మనసు బుద్ధి ఆలోచన అనుభూతి సంకల్పం, ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనండి. సరళంగా చెప్పాలంటే ఇలా చేయి ఇలా చేస్తే బాగా నువ్వు అనుభవిస్తావు, లేకుంటే ఇలా. అయితే మన బుద్ధి అంత ప్లాన్ చేసేది, అంత చెడిపోయిన బుద్ధి ఇప్పుడు ఉండేది. మన బుద్ధి లేదంటామా, బా బుద్ధి తక్కువ గడ్డి తిన్నా అంటారు. బుద్ధి ఉంది, చెడిపోయిన బుద్ధి. అందుగురించి మన బుద్ధి ఏంది ఇప్పుడు? మన బుద్ధి ఏంటి ఇప్పుడు? శాస్త్రవచనాలు. మరి మన మనసు మాట వినాలి, ఎవరి మాట వినాలి? గురువు మాట వినాలి. ఆ శాస్త్రం ఇష్టం వచ్చినట్టు శాస్త్రం కూడా చెప్తుంది. ఏ పగతి చదివావు కదా, మనసు చెప్తుంది ఎక్కడుంది మాంసం తినకూడదని. తెచ్చుకొని తినిపో, ఏం కాదు పో, నైవేద్యం పెట్టచ్చు. ఎక్కడ పెట్టకూడదని ఎక్కడుంది? మనసు ఇలా చెప్తుంది. అందుకని గురువు ఉండి చెప్తాడు, ఏ తప్పు అది, ఈ పలాని అధ్యాయంలో ఈ శ్లోకము పలాని అధ్యాయంలో ఈ శ్లోకము రెండు జోడించి చదువుకొని చూడు, నీకు అర్థమవుతుంది అప్పుడు. అలాగనా? కాబట్టి శాస్త్రము కావాలి మనకు, గురువు కావాలి. కాబట్టి మనసును గురువుగా చేసుకోకూడదు, భక్తుల్ని గురువుగా చేసుకోవాలి. అది మహారాజు మొన్న వచ్చినప్పుడు మొట్టమొదటి చెప్పింది. అది ఇన్ని సంవత్సరాలు ఉంటాం ఇస్కాన్లో, కానీ మనస్సును మాత్రం అంగీకరిస్తూనే ఉంటాము, ప్రభుపాదని అంగీకరించాం పూర్తిగా. గుర్తుందా మహారాజ్ చెప్పింది? మొట్టమొదట అదే చెప్పారు. అంటే మనసు గురు భక్తులు వైష్ణవుల్ని అంగీకరించాలి,
శాస్త్రంలో ఉన్నది వాళ్ళు మనకు చూపిస్తారు. వాళ్ళు కూడా సొంతంగా చెప్పేదానికి లేదు, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా నేను చెప్పినట్టు విను అని. వాళ్ళు కూడా శాస్త్రాధారం, పూర్వాచార్యుల ఆధారంగానే వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడేమవుతుంది, మన బుద్ధి కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఉన్నాయి? ఒకటే అంత కృష్ణ భక్తులే. రెండవది ఇంక నువ్వు చెప్పుకున్నప్పుడు ఆత్మకు తేడా లేదు. హరే కృష్ణ. సాయంత్రం సంకీర్తనకు రావడానికి ప్రయత్నం చేయండి.